అతి తక్కువ ఏకైక డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుందని ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి అదొక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఇది వర్తిస్తుంది కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల నెల కార్యక్రమం చేసుకోండి జ్యోతిష్ శాస్త్రీతి ద్వాదశ శాస్త్రంలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగా జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే డిసెంబర్ నెలలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహ మార్పడి నెల రవి కుజబుధ సంచారం వ్యయశుక్రుడు జన్మశుక్రుని యొక్క సంచారం అర్ధాష్టమ శని రాహుబలం లేదు గురువు యొక్క బలం లేదు గ్రహాలు అనుకూలించే పరిస్థితి లేదు దీనివల్ల బుద్ధి చాంపల్యం ఏర్పడుతుంది ఈ నెల కాస్త వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త 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 మిమ్మల్ని ఎవరైతే చూస్తున్నారో ఎవరినైతే నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది అర్ధాష్టమ శని ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించదు అన్ని విధాల ప్రతికూలంగా ఉంటుంది పంచంలో రాహు నాస్తికత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు దేన్ని నమ్మనీయడు వక్రబుద్ధి ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే రాహుకు ఉండే ప్రభావం అది పై అధికారులతో ఉద్యోగం చేసేవారికి సమస్య కింద కింద వాళ్ళు వినరు ఉద్యోగంలో మిశ్రమైనటువంటి ఫలితం ఏదో రకమైనటువంటి తప్పిదం జరుగుతూ ఉంటుంది విలువైన వస్తువులు కోల్పోయే ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ మాసంలో దెబ్బలు ఎక్కువ తగలడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి కోపాన్ని వదిలిపెట్టాలి తన కోపమే తన శత్రుడు ఉన్నట్టుగా వృచ్చిక రాసి వారికి నాణిక మీదే ఉంటుంది ఆ కాటు వేయే తనమే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆవేశంలో కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు కొంత ఆర్థిక ఇబ్బంది ఏర్పడుతుంది మళ్ళీ అదే సర్దుకుడుతుంటుంది ఆర్థికం వస్తుంది సర్దుకుంటుంది ఉద్యోగ మార్పు విషయంలో వ్యాపార విస్తరణ విషయంలో విద్యా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా లోన్స్ దానికి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ ఒక్కసారికి రెండుసారి మూడుసారి చదవండి తర్వాత చేయండి ఓవరాల్ అందరికీ గడ్డ కాలం ఏం చెప్పచ్చు డాక్టర్స్ కొంత డాక్టర్స్కి కాస్త బాగుందని కూడా చెప్పొచ్చు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త అవసరం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది శస్త్రచికిత్స అయ్యే అవకాశం కూడా ఉంది నెల తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులకి మిశ్రమని కూడా చెప్పొచ్చు మీ యొక్క వాల్యుబుల్ డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త ఓవరాల్ ప్లీజ్ టేక్ కేర్ గమ్ గణపతి అను మహాన్ ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ నెలంతా కూడా శనివారం మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ తొమ్మిది అనే సంఖ్య మీకు లక్కీ నెంబర్ కాషాయం లేదా బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం డిసెంబర్ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు చందరాష్ట్రం రెండున్నర రోజులు వాహనం నడిపినా ఎక్కడికినా వెళ్ళినా సంతకాలు పెట్టినా చాలా 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 జాగ్రత్త ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఇవన్నీ కూడాను ఇంకా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు మీకున్న ప్రశ్నలు ఏంటి ఇవన్నీ కూడాను మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ కాదు మా కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ చేయండి మేము చూసి మీకు రిప్లై ఇస్తాం అప్పుడు మీరు కాల్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు ఇప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోప పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు అరవై సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అరవై వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి వయసులో ఉన్న పెద్దవారు అనుభవంలో ఉన్న పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాట్సాప్ే చేయాలి కాల్ చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం